బర్లతో చాలా కష్టాలు ఉంటాయి కానీ లాభాలు కూడా ఉంటాయి మనం చేసే విధానం బట్టి మన ఇంటి వాళ్ళు ఎంతైతే కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది కానీ ఇక్కడ చాలా కష్టపడవాల్సి ఉంటుంది పెద్ద మొత్తంలో కష్టపడాలి ఎందుకంటే వీటి శాత మామూలు ఉండదు పెద్ద మొత్తంలో పొద్దున లేచిన కాంచి సాయంత్రం వరకు వీటికి శాత చేస్తనే ఉండాలి అట్లయితేనే బర్లు చాలా నీట్ గా ఉంటాయి ఆరోగ్యవంతంగా ఉంటాయి మనకు అధిక లాభాలు ఇస్తాయి అందుకనే మనం వీటి గురించి మంచి శ్రద్ధతోంటి అవగాహనతోంటి ఉండాలి వీటికి ఎప్పుడైతే ఏ జబ్బులు వస్తాయో అవన్నీ తెలిసి ఉండాలి దానికి మేత మేయకపోవడం తోటే అమ్మటే మనం దాన్ని పసిగట్టాలి దానికి ఎంత మేత మొత్తంలో మేత ఇవ్వాలి దాని దాని పుట్టబోయే పిల్లలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనకు మొత్తం తెలిసి ఉండాలి అట్లయితేనే బర్లని సాత్వం అనే దానికి సంబంధించి వాటి షెడ్ నిర్మాణం కానీ వాటికి బర్లని కొనుగోలు కానీ మంచి జాతిని కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో పెట్టుకుంటే అధిక లాభాలే ఉంటాయి కానీ ఫస్ట్ అయితే చిన్న మొత్తంలో పెట్టుకొని కొద్ది కొద్దిగా డెవలప్ అయితేనే చాలా మంచిది అట్లయితేనే సూపర్గా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఈ వీడియో ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నాను.